తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, మహాకూటమి అధికారం లేకొస్తుంది. మీ టీవీ పేరు మహానే కదా, మహాకూటమి అధికారం లేకొస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు. దాంతో చాలామంది భయపడ్డారు, నిజంగా మహాకూటమి ఏమన్నా అధికారం లేకొస్తుంది ఏమో అని. ఈ భయపడ్డ వాళ్ళల్లో వరుణదేవుడు కూడా ఉన్నాడు తెలుసుకుని. చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దూరంగా పోయిన వరుణదేవుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సంతృప్తిపరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తారండి, అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వర్ణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, మహాకూటమి అధికారం లేకొస్తుంది. మీ టీవీ పేరు మహానే కదా, మహాకూటమి అధికారం లేకొస్తుంది అనే హైప్ విపరీతంగా క్రియేట్ చేశారు. దాంతో చాలామంది భయపడ్డారు, నిజంగా మహాకూటమి ఏమన్నా అధికారం లేకొస్తుంది ఏమో అని. ఈ భయపడ్డ వాళ్ళల్లో వరుణదేవుడు కూడా ఉన్నాడు తెలుసుకుని. చైనా లాంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడో దూరంగా పోయిన వరుణదేవుడు మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని దేశాన్ని కూడా సంతృప్తిపరిచే విధంగా వర్షాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఏం చేస్తారండి, అందరూ ఎట్లయితే ప్రజలందరూ భయపడ్డారో ఆ విధంగా వర్ణదేవుడు మరింత ఎక్కువ భయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో అధికారం లేకొస్తే వచ్చిన 9 మాసాలకే నీవు సొంత మామనే దయ కూడా లేకుండా మామను వెన్ను పోటు పొడిచి కుర్చీ గద్దె దింపి నీవు అధికారం లేకొచ్చావే. నీవు అధికారం లేకొచ్చిన తర్వాత 50 రూపాయల హార్స్ పవర్ కరెంటును 350 రూపాయలు చేశావు, 450 రూపాయలు చేశావు. అట్లాగే 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానన్న రామారావు గారి వాగ్దానాన్ని ఆ వాగ్దానాన్ని వెన్ను పొడిపొడిచావు. 8.5 కోట్ల ఆందోళన వెన్ను పొడిపొడిచావు. 2 రూపాయల కిలో బియ్యాన్ని 5 పావలా చేశావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీవు 5 పావలా చేసిన బియ్యాన్ని మళ్ళీ మేము 2 రూపాయలు చేస్తే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడండి, నాకు అధికారం ఇవ్వండి, అసలు 2 రూపాయలు కూడా అవసరం లేదు, ఉచితంగా బియ్యం ఇస్తాను అంటున్నాడు. తాను 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యమేమో 5 పావలా చేసిన వాడు, తాను 9 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 50 రూపాయల హార్స్ పవర్ను 350 450 చేసి రైతులను పొట్టగొట్టిన ఇతను ఇవాళ ఎన్నికలు వచ్చాయి కాబట్టి అన్నీ ఉచితమనే వాగ్దానాలు చేస్తున్నాడు. ఆల్ ఫ్రీ బాబైపోయాడు. చెవిలో పువ్వు పెట్టుకున్న వాళ్ళముగా కనపడుతున్నామా? తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయత ఉందా? వెనకడికి ఎవడో తెలుగు చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఉన్నాడట, అతనేమో సొంత అమ్మ అడిగితే అన్నం పెట్టడు, కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు చేయిస్తానన్నాడు. ఇది ఎంత మటుకో నమ్మశక్యంగా ఉంటుందో ఒక్క క్షణం ఆలోచించండి. చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాదైతే వీలున్నప్పుడల్లా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం వారిది. అసలు ఈ సేద్యపు నీటి రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి 9 ఏళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఒక్కసారి. మేము అధికారంలోకి వచ్చి రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, ఇంకా కొత్త ప్రాజెక్టుల గురించి ఆలోచన చేస్తాం, వాటిని నిర్మిస్తాం, రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు వారించే బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని జల యజ్ఞంగా పిలిస్తే చంద్రబాబు అన్నాడు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నాడు. అసలు ఎక్కడివి మీకు నీళ్లు ప్రాజెక్టు కట్టడానికి అన్నాడు, నిధులు ఎక్కడివి అన్నాడు. నీళ్లు చూపించాం, నిధులు చూపించాం, ఏ ఒక్క చోటైనా అవినీతి ఉందేమో చూపించమని 41 చోట్ల ప్రాజెక్టులు కడుతున్న స్థలాలకు వార్తాపత్రికల వాళ్ళను టీవీల వాళ్ళను తీసుకెళ్ళి వారి సమక్షంలో బహిరంగ చర్చ పెట్టాం, ఏ ఒక్క చోటైనా అవినీతిని నీవు నిరూపించగలిగావా అని అడుగుతున్నాను నేను. అసలు ఇవాళ భారతదేశంలో ప్రపంచ దేశాల్లో చాలా ఇతర దేశాల్లో లేని విధంగా ఈ రోజున రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చట్టం ఉంది. అంటే ఏ ఒక్క ప్రభుత్వ ఫైల్ అయినా ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క డాక్యుమెంట్ అయినా 1 రూపాయి ఫీజు కడితే చాలు దానికి సంబంధించిన కాపీ ఇవ్వమంటే
వేను వెంటనే ఇప్పించవలసి వస్తుంది. ప్రభుత్వం ఇవ్వటం బాధ్యతగా ఒక చట్టాన్ని చేసింది. ప్రభుత్వం చేసినప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది ఉందో లేక అవినీతి జరిగిందో ఎందుకు మమ్మల్ని అడగటం లేదు ప్రభుత్వాన్ని? ఎందుకు ఫలానా ఫైల్ కావాలి అని చెప్పి అడగటం లేదు ప్రభుత్వాన్ని? ఆ చట్టం మేరకు కేవలం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని బురద తెల్లే కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క మంచి మేలు చేయలేకపోయారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు ఒక్క మీరు నిర్మాణం చేస్తూ ఉంటే మీరందరి కళ్ళ ముందు ప్రాజెక్టు యొక్క నిర్మాణం కళ్ళకు కట్టినట్టు కనపడుతుంటే వీరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మన ఈ మధ్య కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు స్వయంగా, అసలు ఈ రాష్ట్రానికి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు గుదిబండలుగా తయారవుతాయి అంటున్నాడు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణాన్ని మళ్ళీ పునఃసమీక్షిస్తానంటున్నాడు. అంటే ఆయన ఉద్దేశం వారి కూటమింటూ మహాకూటమింటూ అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు యొక్క నిర్మాణం ఆగిపోతుంది, ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపివేస్తారు వారు, పోలవరం ప్రాజెక్టు జరగదు, గోదావరి డెల్టాకు సంబంధించిన ఈ సమస్యలు మరింత అధికమవుతాయి తప్ప సమస్యలు తీరవు వీరు అధికారంలోకి వస్తే అనే విషయాన్ని మనం చూస్తున్నాం. మీరు ఏ ఒక్కరైనా గుండె మీద చేయి వేసుకుని మీ ఆత్మకు జవాబు చెప్పండి. పొరపాటునో గ్రహపాటునో 2004 సంవత్సరంలో ఆ రోజు జరిగిన ఎన్నికల్లో పొరపాటునైనా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంటు వచ్చేదా? ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టుల యొక్క నిర్మాణం జరిగి ఉండేదా? ధాన్యానికి సంబంధించిన, వరి ధాన్యానికి సంబంధించిన కనీస మద్దతు ధర 580 రూపాయల నుంచి 930 రూపాయలకు పెరిగేది ఆ క్వింటాల్కు. రైతాంగానికి సంబంధించిన బకాయిలు పడ్డ రుణాలు పూర్తిగా మాఫీ అయ్యాయా? రుణాలు లేని రైతులకు కూడా 5,000 రూపాయలు ఉచితంగా ఎప్పుడైనా ఎవరైనా ఇచ్చి ఉండేవాళ్ళా? అసలు వ్యవసాయానికి సంబంధించిన రుణాలపైన వడ్డీ రూపాయి పావులే కాకుండా పావుల వడ్డీ అయ్యేదా? రైతు కూలీలకు కావలసిన విధంగా అడిగిన వేరు వెంటనే జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి పథకాన్ని ఇచ్చి ఏ ఒక్క రైతు కూలీ అడిగినా కనీసం 80 రూపాయల కూలీతో సంవత్సరానికి 100 రోజులు పని కల్పించాలనే చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్ట ప్రకారము రైతు కూలీలకు పనులిచ్చే ఏర్పాటు జరిగి ఉండేదా? నా అక్కలు చెల్లెళ్ళు డ్వాక్రా మహిళలకు ఇవాళ ఒక్కసారే ఒక ఈ ప్రాంతానికి సంబంధించినే 138 కోట్ల రూపాయల రుణాలు నా అక్క చెల్లి డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి వచ్చాయా? నా అక్క చెల్లి డ్వాక్రా మహిళలకు ఇవాళ అభయ హస్తం లాంటి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇచ్చి 60 సంవత్సరాలు దాటిన ప్రతి డ్వాక్రా మహిళకు 500 రూపాయల పెన్షన్, బ్రతికినంత కాలము ప్రతి నా అక్క చెల్లి కూడా 100 సంవత్సరాలు పూర్తి ఆయువుతో బతకాలని ఏర్పాటు ఏ ఒక్క ప్రభుత్వమైనా చేసి ఉండేదా? ఆలోచించమని కోరుతున్నా. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇల్లు ఇవ్వాలని, లక్షలాది ఇల్లు కట్టి ఇవాళ రాష్ట్రంలో గుడిసె లేని ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబడాలి అని ఆలోచన ఏ ప్రభుత్వమైనా చేసి ఉండేదా? ఈ కార్యక్రమాలను ఏ ఒక్క ప్రభుత్వమైనా చేసి ఉండేదా? వృద్ధులకు వితంతువులకు ప్రతి నెల 1వ తారీఖున 200 రూపాయల పెన్షన్, ప్రభుత్వ ఉద్యోగికి జీతం ఇచ్చినట్టు ఇచ్చి ఉండేదా? వికలాంగులకైతే ప్రతి నెల 1వ తారీఖున 500 రూపాయల పెన్షన్, ప్రతి నెల 1వ తారీఖున జీతం ఇచ్చినట్టు ఇచ్చి ఉండేదా? దయచేసి ఆలోచించండి. రేషన్ కార్డు అడిగిన ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వటానికి, రేషన్ కార్డుకు సంబంధించిన ఆదాయ పరిమితి పెంచి నెలకు 5,000-6,000 రూపాయల ఆదాయాలు వస్తున్న వాళ్ళకైనా, ఇన్కమ్ ట్యాక్సులు కడుతున్న వాళ్లకు తప్ప ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి
ఆ తెల్ల రేషన్ కార్డ్ పైన బియ్యం 2 రూపాయలకే ఇచ్చే కార్యక్రమం జరిగి ఉండేదా?